మూసీ నదిని ప్రక్షాళన చేయాల్సిందేనన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అయితే ప్రక్షాళనపై సర్కార్కే క్లారిటీ లేదంటూ ఎద్దేవ చేశారు మరోవైపు మూసీ వెంట రిటైనింగ్ వాల్ కట్టాలని నదిలో వ్యర్థాలు కలవకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు బుల్డోజర్ తో తొక్కిస్తామని సీఎం హోదాలో మాట్లాడితే ఎవరూ సహించరని చెబుతున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి విజయభాస్కర్ ఫేస్ కొనుగోలు కేంద్రాలను యాదాద్రి జిల్లాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలిస్తున్నారు రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కిషన్ రెడ్డి మనతో ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం మూసి ప్రక్షాళనకు విపక్షాలు అడ్డుపడతా ఉన్నాయి అడ్డు వచ్చిన వాళ్ళని బుల్డోజర్ తో తొలి తొక్కేస్తామని కూడా సీఎం నిన్న కామెంట్ చేశారు ఏం చేసింది ఆయన ప్రక్షాళన కానీ అడుగుతాను ఉన్నాను మూసి ప్రక్షాళన అంటే ఏందో చెప్పాలి రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏ మూసి మూసి ప్రక్షాళన మూసి పక్కన ఉన్న నిన్నీ కొలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు హౌసింగ్ కాంప్లెక్స్లు షాపింగ్ కాంప్లెక్స్లు కార్పొరేట్ ఆఫీసులు సినిమా థియేటర్లు కడతామంటే ఊరుకుంటామా మీరు మూసీకి సంబంధించినటువంటి సుందరీకరణ చేయండి మూసి రెండు వైపులా రిటైనింగ్ వాళ్ళు కట్టండి నిజాం కూడా కట్టాడు ఆ రోజు ఇప్పుడు హైదరాబాద్ గౌల్గూ బస్ డిపో దగ్గర చూస్తే రిటైనింగ్ వాళ్ళు కనిపిస్తారు ఇది కాబట్టి మీరు ఇప్పటికైనా రిటైనింగ్ వాళ్ళు కట్టి మీరు గోదావరికి వెళ్ళి తెస్తారా కృష్ణాకెళ్ళి తెస్తారా నీళ్ళు తీసుకురండి తీసుకొచ్చి నాగార్జున సాగర్ నీళ్ళు తెస్తారా ఎక్కడి నుంచి తెచ్చుకో తీసుకురండి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మూసి ప్రక్షాళన జరగాలి నల్గొండ రైతులకు మంచి నీళ్ళు డ్రైనేజ్ నీళ్ళు కాదు మంచి నీళ్ళు అందించాల్సిన అవసరం ఉంది అంతేకాదు హైదరాబాద్లో బిహెచ్ఎల్ నుంచి షామిరిపేట నుంచి మరి ఈరోజు అనేక ప్రాంతాల నుంచి కూడా గండిపేట నుంచి మొదలు పెడితే పోచంపల్లి వరకు కూడా మూసిలో డ్రైనేజీ నీళ్లు కలుస్తున్నాయి దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేశారని అడుగుతా ఉన్నా ఈరోజు డ్రైనేజీ నీళ్లు రాకుండా ఏమాపుతున్నావు హైదరాబాద్లో ప్రత్యామ్మైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసినావా నిజాం కాలం డ్రైనేజ్ వ్యవస్థ ఇంతవరకు కేసీఆర్ అన్నాడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది వచ్చింది ఈ డ్రైనేజీ విషయంలో ఏమీ చేయలేదు ఎక్కడిదక్కడ ఇష్టా రాజ్యాంగ డ్రైనేజు మూసీలో కలిపారు ముందు దాన్ని ఆపండి దాన్ని ఆపడానికి ఎన్ని లక్షల కోట్లు కావాలి ఏ రకంగా ఎస్టీపీలు పెడతారు ఏ రకంగా ప్రత్యామ్నాయ వ్యవస్థ చేస్తారు దాని గురించి మాట్లాడడం లేదు మీరు డ్రైనేజీ నీళ్లు రాకుండా నల్గొండకు ఏ రకంగా ప్రక్షాళన చేస్తారు మూసీలో డ్రైనేజీ కలపకుండా ఏ రకమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు చేయబోతున్నారు మీరు మూసీకి ఎక్కడి నుంచి కృష్ణా నుంచి తెస్తారా నాగ గోదావరి నుంచి తెస్తారా చెప్పలేదు కాబట్టి ఈరోజు ఆ రకమైనటువంటి ప్రాథమికమైనటువంటి ప్లానింగే జరగలేదు కానీ లక్ష యాభై వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు ఎవరు లక్ష యాభై వేల కోట్లు అప్పు ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికైనా చెప్పారా ఈరోజు డిపిఆర్ అన్నావు డిపిఆర్ఏ పద్దెనిమిది నెలల తర్వాత రావాలని టెండర్లో పెట్టిండు పద్దెనిమిది నెలలతో టెండర్ వచ్చేదానికి పద్దెనిమిది నెలల తర్వాత పని మొదలు పెడితే మీరు ఈరోజు ఏ ప్రాతిపాదికన పేదవాడి ఇల్లు కూలగొడుతుంది యాభై ఇండ్ల క్రితం కట్టుకున్నటువంటి పంతొమ్మిది వందల ఎనిమిదో నీళ్ళు వచ్చినాయి ఇంతవరకు మళ్ళీ నీళ్లు కూడా మరి అటువంటి ఇండ్లని ఈరోజు నలభై యాభై సంవత్సరాలుగా ఇటుక ఇటుక పేర్చి తన రక్తాన్ని చెమటగా మార్చి కాయ కష్టం చేసి కూలీనాలి చేసి ఒక్కొక్క రూపాయి కూడగట్టి కట్టుకున్నటువంటి నీళ్ళు కూలగొడతా అంటే ఆ రేవంత్ రెడ్డి వచ్చిన కూలు అసలు దున్నపోతూ ఈనిందంటే దూడం కట్టేమన్న ఆ రకంగా ఉంది అసలు ఆలు లేదు చూలు లేదు ఇప్పుడు ఈరోజు వచ్చాయన నీళ్లు రాకుండా వస్తే నేను బొల్డోజు అడ్డం పెడతా తొక్కిస్తా ఏ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా ఇది తమాషనా ఇది చిన్నపిల్లల ఆటనా ఇది ప్రైవేట్ వ్యవహారమా ఇది ఒక ప్రభుత్వము ఇది ఒక పాలన ప్రజాపాలన ప్రజాస్వామ్యం ఉంది వ్యవస్థలో ఇష్టారాజ్యంగా నువ్వు చేస్తా అంటే ఎవరు ఊరుకోరు ఇక్కడ చిన్నపిల్లలు లేరు నువ్వు ఆడినాటకు తప్పట్లు కొట్టడానికి సమయంలో బీజేపీ గొప్పగా చెప్పుకుంది ఆ కానీ నేను ఇప్పుడు కూడా చెప్తున్నా ఇదే మూసి పక్కన నల్గొండ జిల్లాలో మూసి ప్రక్షాళన చేయాలి శుద్ధమైనటువంటి నీళ్లు ఇక్కడ రైతులకు అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను నేను వద్దంటాను రిటైనింగ్ వాళ్ళు కట్టి నీళ్లు తీసుకురా ఎన్ని నీళ్లు తెస్తావు తీసుకురా నాగార్జున సార్కెళ్ళి తెస్తావా కృష్ణా నది తెస్తావా లేకపోతే గోదావరి నుంచి తెస్తావా కాళేశ్వరం నుంచి తెస్తావా మల్లన్న సాగర్ నుంచి ఇస్తావా ఎక్కడి నుంచి నీళ్ళు ఇస్తావు నీళ్లు తేవాలి ఇక్కడ నాగార్జున సార్కు కు నీళ్లు అందించాలి భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఇది ఎక్కడ నుంచి మొత్తం ఊరు తీర్మానం ముందు ముందు ఆ పాదయాత్ర కంటే ముందు ఆ పాదయాత్ర కంటే ముందు ఆ పాదయాత్ర కంటే ముందు ఇక్కడ పాదయాత్ర ఈ యొక్క కళ్ళాలు ఏవైతున్నాయో ఈ రోజు ధాన్యం రెండు నెలల కొనుగోలు లేక దిక్కు లేక వర్షానికి ఎండకు తడిసి మొక్కలు వెళ్తున్నాయి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఆవేదన పడతా ఉన్నారు చాలా ఆవేదనతో ఉన్నారు కాబట్టి నువ్వు అక్కడ లేని దగ్గర పదయాత్ర కాదు కళ్యాణ దగ్గర పదయాత్ర చేయాల్సిందే కోరుతా ఉన్నారు ఖచ్చితంగా మూసి ప్రక్షాళన జరగాల్సిందే మూసి పరివాహక ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిందే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేస్తా ఉన్నారు